హాయ్ ఎవ్రీవన్, మనం ఇప్పుడు క్యాండిస్టిక్ చార్ట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ లో ఇది మనకి థర్డ్ వీడియో. సో మీరు చాలాసార్లు వినుంటారు, లైక్ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ యొక్క బేసిక్స్ నేర్చుకునేటప్పుడు అందరూ కూడా క్యాండిస్టిక్ చార్ట్స్ గురించే చెప్తారు. ఎందుకలాగా అంటే క్యాండిస్టిక్ చార్ట్స్ కి 350 సంవత్సరాల హిస్టరీ ఉంది. సో స్టాక్ మార్కెట్ కూడా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 350 ఇయర్సే అయింది. కానీ ఒకప్పుడు స్టాక్ మార్కెట్ లో ఈ క్యాండిస్టిక్ చార్ట్స్ యూజ్ చేసేవాళ్ళు కాదు. ఫస్ట్ లో లైన్ చార్ట్స్ యూజ్ చేసేవాళ్ళు, తర్వాత ఓహెచ్ఎల్సి బార్ చార్ట్స్ యూజ్ చేసేవాళ్ళు, తర్వాత క్యాండిస్టిక్ చార్ట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఒక 150 ఇయర్స్ బ్యాక్ స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్ కాస్త స్టాక్ ఎక్స్చేంజెస్ నుంచి ఇంకా ఎక్కువ పాపులర్ అయింది అనమాట, స్టాక్ ఎక్స్చేంజెస్ రావడం వల్ల. సో ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ వచ్చిన తర్వాత రకరకాల పీపుల్ బయట మార్కెట్ లో దొరికే అన్ని అనాలిసిస్ ని స్టాక్ మార్కెట్ లో యూజ్ చేసి దాని ద్వారా లాభం పొందడం స్టార్ట్ చేశారు. అలాంటప్పుడే ఈ క్యాండిస్టిక్ చార్ట్ కూడా మనకి స్టాక్ మార్కెట్ లో యూజ్ చేయడం ద్వారా మనం ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు అని చెప్పి క్యాండిస్టిక్ చార్ట్స్ ని దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. అయితే క్యాండిస్టిక్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి సింపుల్ గా ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ కనుక నేను చూస్తే నాకు రెండు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఒకటి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ బార్స్ కనిపిస్తున్నాయి. సో ఈ గ్రీన్ కలర్ బార్ ఏదైతే ఇక్కడ ఈ రెక్టాంగిల్ షేప్ ని చూసారా, ఈ రెక్టాంగిల్ షేప్ ని మనం క్యాండిల్ బాడీ కానీ లేదా రియల్ బాడీ కానీ అంటాం. అండ్ ఈ సేమ్ మనకి రెడ్ కలర్ క్యాండిల్ లో కూడా ఈ రెక్టాంగిల్ షేప్ ఏదైతే ఉందో దాన్ని క్యాండిల్ బాడీ లేదా రియల్ బాడీ అంటాం. సో ఈ క్యాండిల్ బాడీకి ఈ వెర్టికల్ లైన్ ఏదైతే మధ్యలో పాస్ అవుతూ ఉందో దాన్ని స్టిక్ అంటాం అన్నమాట. సో ఇక్కడ కూడా దీన్ని మనం స్టిక్ అంటాం. సో ఇప్పుడు ఈ క్యాండిల్ బాడీ ప్లస్ స్టిక్ ఈ రెండింటిని కలిపి క్యాండిల్ స్టిక్ అంటాం. అయితే ఈ క్యాండిల్ స్టిక్స్ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ మనం వెళ్తే దాన్ని క్యాండిల్ స్టిక్ చార్ట్ అంటాం అనమాట. అయితే ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ లో మనకి ఇప్పుడు ఈ క్యాండిల్ బాడీకి పైన ఉన్న పార్ట్ నేమో విక్ అంటాం, కిందన్న పార్ట్ లో టెయిల్ అంటాం. సో ఇక్కడ కూడా మనం పైన ఉన్న పార్ట్ ని విక్ అండ్ కింద ఉన్న పార్ట్ ని టెయిల్ అంటాం. అయితే ఈ టెర్మినాలజీ ఏమి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే మీరు స్పెషల్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక క్యాండిల్ స్టిక్ చూసిన తర్వాత దానికి ఓపెన్ ప్రైస్ ఎక్కడ ఉంటుంది, లోయెస్ట్ ప్రైస్ ఎక్కడ ఉంటుంది, హైయెస్ట్ ప్రైస్ ఎక్కడ ఉంటుంది, క్లోజ్ ఎక్కడ ఉంటుంది అనేది మనకి తెలియాలి. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే పైన ఉండేది హైయెస్ట్ పాయింట్ కదా. సో హైయెస్ట్ ప్రైస్ ఎక్కడ ఉంటుంది, సో ఇక్కడ లేదా ఇక్కడ, వైట్ గ్రీన్ క్యాండిల్ అయినా లేదా రెడ్ క్యాండిల్ అయినా హైయెస్ట్ ప్రైస్ ఎప్పుడు పైనే ఉంటుంది అండ్ లోయెస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు కిందే ఉంటుంది. అయితే గ్రీన్ కలర్ క్యాండిల్ కి ఓపెన్ అనేది కింద ఉంటుంది, క్లోజ్ పైన ఉంటుంది. రెడ్ కలర్ క్యాండిల్ కి ఓపెన్ పైన ఉంటుంది, క్లోజ్ కింద ఉంటుంది. అయితే మనకి స్టాక్ మార్కెట్ లో మనం ఏదైనా అనాలిసిస్ చేసేటప్పుడు ఓపెన్ కి ఇంపార్టెన్స్ చాలా తక్కువ ఇస్తారు. సో అందుకని మనం ఓపెన్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, క్లోజ్ ని గుర్తు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో గ్రీన్ కలర్ క్యాండిల్ కి క్లోజ్ పైన ఉంటుంది అండ్ రెడ్ కలర్ క్యాండిల్ కి క్లోజ్ అనేది కింద ఉంటుంది. ఎక్కడ దేని కింద ఉంటుంది, ఈ రెక్టాంగిల్ పార్ట్ కి ఎక్కడైతే బాటమ్ ఉందో అది మనకి క్లోజ్ ప్రైస్, ఈ రెక్టాంగిల్ పార్ట్ కి ఎక్కడైతే టాప్ ఉందో అది మనకి క్లోజ్ ప్రైస్. ఇలాగా మనం క్లోజ్ ప్రైస్ అండ్ హై ప్రైస్ లో ప్రైస్ ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఓపెన్ ప్రైస్ అనేది మిగిలిన ప్రైస్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా ఓపెన్ ప్రైస్ అవుతుంది అనమాట. అయితే గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఏంటి, రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఏంటి? సో జనరల్ గా మనకి బయర్స్ ఉంటూ ఉంటారు, సెల్లర్స్ ఉంటూ ఉంటారు మార్కెట్ లో. సో ఎక్కువ మంది బయర్స్ ఉండి, బయర్స్ మంచి స్ట్రాంగ్ గా ఉన్నారనుకోండి, ఆ రోజు మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది. అదే ఒకవేళ ఎక్కువ మంది సెల్లర్స్ ఉండి, సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయితే నెక్స్ట్ డే కూడా గ్రీన్ కలర్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుందా, లేదు. అలా అని మనకి రూల్ ఏం లేదు. ఎందుకంటే సపోజ్ జనరల్ గా ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ వాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ స్కీమ్ ఎలా ఉంటుందంటే జనరల్ గా ప్రతి గురువారం రోజు నేను ఈ కంపెనీ షేర్లు ఇన్ని ఇన్ని కొనుక్కుంటూ వెళ్తాను అనుకుంటాడు. అయితే గురువారం రోజు వేరే వాళ్ళు ఎవరు పెద్ద ట్రేడ్ చేయట్లే. అయితే గురువారం ఒక మ్యూచువల్ ఫండ్ వాడే చాలా పెద్ద మొత్తంలో షేర్స్ కొంటున్నాడు కాబట్టి ఆ ఒక్కరోజు గ్రీన్ క్యాండిల్ వచ్చి తర్వాత రోజు మళ్ళీ రెడ్ క్యాండిల్ రావచ్చు, రైట్? అయితే అందుకనే ఇక్కడ మనం ఒక్క సింగిల్ క్యాండిల్ స్టిక్ ని చూసి ఎలాంటి డెసిషన్ కి రాకూడదు. బంచ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్, క్యాండిల్ స్టిక్స్ యొక్క అమెరికా ఎలా ఉందో దాన్ని బట్టి మనం అది పెరగబోతుందా లేదా తగ్గబోతుందా అని దాని ట్రెండ్ ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ మనం ఇంకొక టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ కూడా ఉంటుంది, అది టోజీ క్యాండిల్ స్టిక్. దానికంటే ముందు జనరల్ గా ఇలాగా బంచ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఉంటా ఉంటాయి. సో ఈ క్యాండిల్ స్టిక్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అని డిసైడ్ చేయడం కోసం మనం దాని యొక్క ట్రెండ్ అని నేర్చుకుంటాం. అయితే మీకు వేరే వీడియోస్ ఏదైనా చూస్తే మీకు ఇక్కడ ఈ హ్యాంగింగ్ మ్యాన్ అని, బుల్లిష్ హ్యామర్ అని, లేకపోతే బుల్లిష్ హ్యాంగింగ్ అని, ఫాలింగ్ విండో అని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ చెప్తా ఉంటారు, ఇవన్నీ కూడా పని చేయవు.
చాలా వీడియోస్ లో చాలా మంది వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రేడ్ చేయొచ్చు అని చెప్తారు. అయితే ఒకవేళ వాళ్ళు కనుక 100 ఎగ్జాంపుల్ చూపిస్తే ఇలా ట్రేడ్ చేస్తూ సక్సెస్ అవ్వచ్చు అని, నేను అదే కాన్సెప్ట్ వాళ్ళు ఏదైతే కాన్సెప్ట్ టీచ్ చేశారో అది ఫెయిల్ అవుతుంది అని చెప్పి నేను ఇంకొక 100 ఎగ్జాంపుల్ చూపించగలుగుతా. ఎందుకంటే ఈ ప్యాటర్న్ లో జస్ట్ సక్సెస్ అయిన కేసెస్ తీసుకొని మాత్రమే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా క్లియర్ గా చాలా ఉంది కాబట్టి, నాకు ఒక 5 ఇయర్స్ ఆల్రెడీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ప్యాటర్న్స్ ఏవి పనిచేయవు అని చెప్పి నాకు తెలుసు. ఫెయిల్ అయిన కేసెస్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు, అందుకోసమనే ఈ ప్యాటర్న్స్ నేను ఎట్లాగో నేను నేర్పించాను మీకు. ఎందుకంటే ఈ ఎలాగో వర్కౌట్ అవని జస్ట్ ఒక కాయిన్ టాస్ చేసి హెడ్స్ పడుతుందా టైల్ పడుతుందా అన్నట్టే ఈ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, షూటింగ్ స్టార్, లేకపోతే బుల్లిష్ ఎన్వెల్పింగ్, పియర్సింగ్ ప్యాటర్న్, ఇవన్నీ కూడా పనికిరాని టెక్నిక్స్. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకోవట్లేదు. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది ఏంటి, గ్రీన్ కలర్ అంటే బయింగ్ డిమాండ్ ఉన్నట్టు, రెడ్ కలర్ అంటే సెల్లింగ్ డిమాండ్ ఉన్నట్టు. క్లోజ్ ప్రైస్ పైన రెక్టాంగిల్ కి పైన క్లోజ్ ప్రైస్ ఉంటుంది, అది గ్రీన్ క్యాండిల్. రెక్టాంగిల్ కి కింద క్లోజ్ ప్రైస్ ఉంటే అది మనకి రెడ్ క్యాండిల్. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ నేర్చుకోబోయేది డోజీ క్యాండిల్ స్టిక్స్ గురించి. ఇప్పుడు ఎక్కడైనా ఒక స్టాక్ కనుక ఎక్కడైతే ఓపెన్ అయిందో, మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఎక్కడ ఏ ప్రైస్ దగ్గర అయితే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అదే ప్రైస్ లో కనుక క్లోజ్ అయింది అనుకోండి, మధ్యలో పైకి కిందకి వెళ్ళింది, ఒక హై ఫామ్ అయింది, ఒక లో ఫామ్ అయింది, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వచ్చి ఎగ్జాక్ట్ గా అక్కడే క్లోజ్ అయింది, అప్పుడేంటి ఆ పర్టికులర్ స్టాక్ ఏదైతే ఉందో ఆ రోజు బయర్స్ ఎక్కువ ఉన్నారా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా అని డిసైడ్ చేసుకోలేకపోయింది. సో డిసైడ్ చేసుకోలేనప్పుడు అది కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నట్టు, రైట్? సో ఈ డోజీ క్యాండిల్ స్టిక్ అనేది కూడా మనకి కన్ఫ్యూజన్ స్టేటే. సో ఈ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నంత కాలం మనం ఎలాంటి ట్రేడ్ చేయకూడదు. సో ఈ డోజీ నుంచి మనకు ఒక కన్ఫర్మేషన్ కోసం వచ్చిన తర్వాత మాత్రమే మనం ట్రేడ్ చేసుకోవాలి, ఆ కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేస్తాం, దీని గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేసుకుంటాం. బట్ యాజ్ ఆఫ్ నౌ డోజీ అంటే జస్ట్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్, దాన్ని ఫ్యూచర్ క్లారిటీ కింద మనం వాడుకోవచ్చు. అండ్ అన్ని డోజీలు పనిచేయవు, కొన్ని డోజీలు మాత్రమే పనిచేస్తాయి. మనకు ఈ డోజీ ప్యాటర్న్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డోజీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి, డోజీ స్టార్ అని, లాంగ్ లెగ్ డోజీ అని, డ్రాగన్ ఫ్లై డోజీ అని, ఏ డోజీ అయినా ఒకటే మీనింగ్, జస్ట్ అది కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉందనే. సో ఈ డ్రాగన్ ఫ్లై వచ్చిన తర్వాత, డోజీ వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది అని చెప్పారు అంటే వాళ్ళకేం తెలియదని. సో జస్ట్ మనకి కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది, బట్ ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ కింద మారిన తర్వాతే మనం తర్వాత పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పగలం, కానీ జస్ట్ ఒక డోజీని చూసి నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అని మనం చెప్పలేము. సో అందుకని డోజీ అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్, దాన్ని ఫ్యూచర్ లో మనం కన్ఫర్మేషన్ కింద వాడుకుంటాం అని చెప్పి నేర్చుకోవాలి. నెక్స్ట్, సో దీని తర్వాత మనం ఒకసారి ఓవరాల్ గా చూస్తే బుల్లిష్ క్యాండిల్స్ లో నాకు ఇలా ఎలా వచ్చినా సరే బుల్లిష్ క్యాండిలే, దీనికి ఏ డిఫరెంట్ నేమ్స్ పెట్టినా కూడా ఆ నేమ్స్ ఏమి మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఎక్కడ వచ్చినా కూడా ఇదంతా రెడ్ క్యాండిల్స్ అంటే బేరిష్ క్యాండిల్. ఒకవేళ ఆ రోజు స్టాక్ ప్రైస్ పెరిగింది అంటే మనం బుల్లిష్ క్యాండిల్స్ అంటాం, లేదు ఒక రోజు పడిపోయింది అంటే ఆ రోజు బేరిష్ క్యాండిల్ అంటాం, లేదు ఇలాగ ఒక డోజీ లాగా వచ్చింది అని అంటే అప్పుడు మనం దాన్ని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అంటాం అనమాట. ఇట్లాగ మనకి హెడ్ ఈ పైన విక్ గానీ కింద ఉండే టైల్ గానీ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, దానితో మనకి ఎలాంటి సంబంధం లేదు. బట్ మనకి బయర్స్ ఎక్కువ ఉన్నారా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా అని తెలిసే ఇన్ఫర్మేషన్ కోసం క్యాండిల్ స్టిక్ కలర్ ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అయితే ఒక సింగిల్ క్యాండిల్ స్టిక్ చూసి ట్రెండ్ చెప్పలేము, ట్రెండ్ కోసం మనం బంచ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ యూజ్ చేయాలి. ఆ బంచ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ యూజ్ చేస్తూ ట్రెండ్ ఎలా చెప్పాలి అనేది మనం ఫర్దర్ క్లాసెస్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్, ఒకసారి అసలు క్యాండిల్ స్టిక్ ని ఎలా డ్రా చేస్తారో చూద్దాం. సపోజ్ మార్కెట్ ఓపెన్, సో మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు 9 to 9:07 మనకి ప్రీ మార్కెట్ జరుగుతుంది, ఆ టైంలో మనం ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో 9 to 9:07 మధ్యలో ఆర్డర్స్ పెట్టేటప్పుడు మనకి ఇలాగ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఇటు సెల్లర్స్ ఉన్నారు, సో 560 దగ్గర ఒక సెల్లర్ ఉన్నాడు, ఎంత క్వాంటిటీ సెల్ చేద్దాం అనుకుంటున్నాడు అంటే 13 quantity సెల్ చేద్దాం అనుకుంటున్నాడు. అదే 560 ఎగ్జాక్ట్ దాని దగ్గర ఒక సెల్లర్ 100 quantity, అలా కిందకు వస్తే 551 దగ్గర ఒక సెల్లర్ ఉన్నాడు 100 quantity సెల్ చేద్దాం అనుకుంటున్నాడు. బయర్ సైడ్ చూస్తే 510 దగ్గర ఒక 10 buyers ఉన్నారు, 539 దగ్గర ఒక హైయెస్ట్ బయర్ ఉన్నాడు. అయితే లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగిందంటే 546 దగ్గర లాస్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది అనమాట. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ లో 546 దగ్గర లాస్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఓపెన్ అనేది 546 దగ్గర అవ్వచ్చు అని చెప్పి చూపిస్తుంది. అయితే ఈ ఓపెన్ ప్రైస్ ఎప్పుడు డిసైడ్ అవుతుంది అంటే 9:15 కి. సో 9:15 కి మార్కెట్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ సెల్లర్ లో 551 దగ్గర కనిపిస్తున్నాడు, బయర్ ఏమో 539 దగ్గర కనిపిస్తున్నాడు, మరి ఏ ప్రైస్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతుంది? ఎక్కడ ఓపెన్ కాదు,
ఎక్కడ ఓపెన్ అవుతుందంటే, ఎయిదర్ ఈ సెల్లర్ అన్న కాంప్రమైజ్ అయ్యి ప్రైస్ తగ్గించాలి, లేదా బయ్యర్ అన్న కాంప్రమైజ్ అయ్యి ప్రైస్ పెంచాలి. సో ఇద్దరు ఈక్వల్ గా, బయ్యర్ అండ్ సెల్లర్ ఇద్దరు ఈక్వల్ గా ఏ ప్రైస్ కి అయితే వచ్చి ట్రాన్సాక్షన్ జరుగుతుందో, అప్పుడు ఆ ప్రైస్ 915 కి జరిగిన ఫస్ట్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఏదైతే ఉందో అది మనకి ఓపెన్ ప్రైస్ లాగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక గ్రీన్ క్యాండిల్ స్టిక్ చూస్తున్నాను. గ్రీన్ క్యాండిల్ స్టిక్ చూసినప్పుడు సపోజ్ మనకి ఈ ఓపెన్ ప్రైస్ 546 దగ్గరే 915 కి మార్కెట్ ఓపెన్ అయింది, అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ 546 రూపీస్ దగ్గర జరిగింది అని అనుకుందాం. తర్వాత లో వచ్చేసి 545 దగ్గర దాకా, అంటే జస్ట్ కింద ఒక రూపాయి కిందకి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. తర్వాత హైయెస్ట్ ఒక 565 దాకా వెళ్ళింది, మనకి మార్కెట్ 330 క్లోజ్ అవుతుంది. 330 క్లోజ్ అయ్యే టైంకి ఆ క్లోజ్ ప్రైస్ అనేది 560 దగ్గర ఉంది అని అనుకుందాం, రైట్? అలాంటప్పుడు ఓపెన్ కంటే క్లోజ్ అనేది నాకు పైన ఉంది కదా, అందుకని నాకు ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది. ఈ రోజు ఎక్కువ మంది బయర్స్ ఉన్నారు కాబట్టి స్టాక్ ప్రైస్ పెరిగింది. ఇలాగా మనం ఒక గ్రీన్ క్యాండిల్ క్యాండిల్ స్టిక్ ని అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్దర్ గా కనుక నేను చూస్తే ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ తీసుకుంటున్నా. దీనికి ఏమైంది, ఓపెన్ 546 దగ్గర అయింది, తర్వాత ఒక హై 549 దాకా వెళ్ళింది, బట్ తర్వాత పడిపోతూ ఒక 530 దాకా వచ్చి 536 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఓపెన్ కంటే క్లోజ్ కింద ఉంది కాబట్టి ఇక్కడ నాకు రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది. తర్వాత డోజీ క్యాండిల్ స్టిక్ కనుక చూస్తే నాకు ఓపెన్ అండ్ క్లోజ్ ఆల్మోస్ట్ ఒకే ప్లేస్ లో అయ్యాయి, హై అండ్ లో ఫామ్ అయ్యాయి, బట్ ఎక్కడ సస్టైన్ అవ్వలే. షేర్ ప్రైస్ అనేది పైకి కిందకి ఫ్లక్చుయేట్ అయ్యి లాస్ట్ లో ఎక్కడైతే ఓపెన్ అయిందో 330 కూడా అక్కడే క్లోజ్ అయిపోయింది. అలాంటప్పుడు మనకి డోజీ ఫార్మేషన్ అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ 546 547 రూపాయి తేడా ఉంది కదా, మరి ఆ రూపాయి తేడా ఉన్నా కూడా యాక్సెప్టబుల్లే. ఎందుకు యాక్సెప్టబుల్ అంటే, ఒక డోజీ ఫార్మేషన్ కి రూల్ ఏంటంటే ఓపెన్ మైనస్ క్లోజ్, అంటే ఓపెన్ కి క్లోజ్ కి ఉన్న డిఫరెన్స్ ఎంత, 546 అండ్ 547 డిఫరెన్స్ ఎంత, రూపాయి డిఫరెన్స్ ఉంది, షుడ్ బి లెస్ దెన్ 15% ఆఫ్ హై ఆర్ హై అండ్ లో. సో ఇప్పుడు హై కి లోకి డిఫరెన్స్ ఎంత ఉంది, 556 526, 30 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. 30 పాయింట్స్ కి 15% ఎంత, 4.5 రూపీస్. సో 546 దగ్గర ఓపెన్ అయితే 4.5 రూపీస్ పైన కానీ 4.5 రూపీస్ కింద కానీ ఆ లోపు క్లోజ్ అయితే దాన్ని మనం డోజీ అంటాం. లేదు ఒకవేళ 4.5 రూపీస్ కంటే ఎక్కువ, ఇప్పుడు 546 ఉంది కదా ప్లస్ 5 రూపీస్, 551 దగ్గర క్లోజ్ అయితే అది మళ్ళీ డోజీ కాదు, రైట్? 549 దగ్గర క్లోజ్ అయినా అది మనం డోజీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే హై నుంచి లోకి ఉండే డిఫరెన్స్ కి 15% కంటే తక్కువ ఉంది కాబట్టి ఓపెన్ క్లోజ్ డిఫరెన్స్, దాని ద్వారా మనం డోజీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, రైట్? ఇలాగా మనం డోజీని కూడా డిఫైన్ చేసుకుంటాం. దీని తర్వాత మనం వాల్యూమ్ అనాలిసిస్ గురించి నేర్చుకుంటాము, రైట్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 1 మినిట్ ఫ్రెండ్స్. ఈ క్లాస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే దీని ముందు వీడియో ఏంటి, నెక్స్ట్ వీడియో ఏంటి అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రీవియస్ వీడియో లింక్ అండ్ నెక్స్ట్ వీడియో లింక్ ఇస్తాను, సచ్ దట్ మీరు అది ఫాలో అవుతూ ఒక వీడియో తర్వాత ఒక వీడియో చూస్తూ కోర్స్ మొత్తం కంటిన్యూ చేయొచ్చు. సో ఈ బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ లో నేను చెప్పినది మనకి స్టాక్ మార్కెట్ లో వర్కౌట్ అవుతుంది, బట్ ఎక్కడైతే కొన్ని కొన్ని ఫెయిల్ అయ్యే కండిషన్స్ ఉంటాయో అవి మీకు బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ లో నేను చెప్పలేదు. సో మీకు ఎక్కడ మనం ఫెయిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఇంకా పర్ఫెక్ట్ గా ఎలా ట్రేడ్ చేయాలి, అండ్ ఈ వీడియోస్ లో మిస్ అయిన టాపిక్ ఏంటి అంటే ఏ స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? అసలు మనం చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ఏ స్టాక్ లో వర్కౌట్ అవుతాయి, సో అలాంటి ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఎక్కడ మనం ఫెయిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా నేను అడ్వాన్స్డ్ క్లాస్ లో టీచ్ చేస్తాను. సో ఆ అడ్వాన్స్డ్ క్లాస్ గురించి మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా పేరు వీర్ ప్రతిహాస్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9505684 and 685. ఇప్పుడు ఈ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసేటప్పుడు నాకు ఓన్లీ ఆఫ్టర్నూన్ 2 to 4 మధ్యలో మాత్రమే కాంటాక్ట్ చేయండి, మిగిలిన టైంలో అయినా సరే మీరు జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టి వదిలేయచ్చు, బట్ మీరు నా నుంచి రిప్లై ఆఫ్టర్నూన్ 2 to 4 మధ్యలో మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా మీరు ఒకవేళ ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నా కూడా యూట్యూబ్లో కింద కమెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను, లేదా మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. అండ్ మీరు నా అడ్వాన్స్డ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, లేదు ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకున్నా కూడా వీక్లీ వన్స్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటూ ఉంటాయి అలాంగ్ విత్ ప్రాక్టీస్. సో మీకు ఇప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దాని మీద ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ నేర్చుకుంటూ ఉంటాం, సచ్ దట్ మీకు పర్ఫెక్ట్ స్టాక్ మార్కెట్ గా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చాలా క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, రైట్? థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.